శ్రోతలందరికీ నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు కలసిన మనసులు. రచించిన వారు జి అనసూయ గారు. కథ విందాము. కేశవరావు నాగమణిలు ప్రభుత్వ ఉద్యోగాలు చేసి రిటైర్ అయ్యి విశ్రాంత జీవితం గడుపుతున్నారు. ఉద్యోగం రీత్యా ఎక్కడెక్కడో పనిచేసి రిటైర్మెంట్ తర్వాత సిటీ చివరిలో ఓ ఇల్లు కట్టుకున్నారు. పిల్లలిద్దరికీ పెళ్లిళ్ళైపోయి అమెరికాలో ఒకరు, జర్మనీలో మరొకరు ఉన్నారు. కూతురి కోసం కొన్నాళ్ళు, కొడుకు కోసం కొన్నాళ్ళు విదేశాల్లో ఉండి బాధ్యతలన్నీ తీరాక ఇక తమ కలల గూడులో సేద తీరుదామని నిర్ణయించుకుని 2-3 ఏళ్లుగా ఇంటి పట్టునే ఉంటున్నారు. మరి ఒంటరితనం అనిపించకుండా పైనున్న 2 గదులను ఎవరికైనా అద్దెకిద్దామని అనుకున్నంతలో ఓ యువకుడు ఇల్లు కావాలని వచ్చాడు. ఒక్కడే ఉంటానని, అప్పుడప్పుడు తన తల్లిదండ్రులొచ్చి 5-6 రోజులు ఉండి పెడతారని, తన నుండి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పడంతో అతని హావభావాలు వినయం నచ్చి ఇల్లిచ్చారు. అతని పేరు రామ్. నిజంగా పేరుకు తగ్గట్టే బుద్ధిమంతుడు. చేస్తున్నది పెద్ద కంపెనీలో ఉద్యోగం. 6 అంకెల్లో జీతమైనా ఎంతో వినయంగా, ఎలాంటి దురలవాట్లు లేని మంచివాడు. ఈ కాలంలో ఇంత మంచి ఒకళ్ళు ఉంటారా అనుకునేవాళ్ళు కేశవరావు జంట. 30 ఏళ్లు దాటుతున్నా పెళ్ళెందుకు చేసుకోలేదు అనుకునేవాళ్ళు. రామ్ చెప్పినట్లే వాళ్ల అమ్మా నాన్న వచ్చారు 1-2 సార్లు. రామ్ వాళ్ల నాన్న వెంకటకృష్ణ టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యాడట. వాళ్ల అమ్మ రాధ భర్తకు తగ్గ ఇల్లాలు. వాళ్లను చూస్తేనే రామ్కి సంస్కారం ఎలా అబ్బిందో తెలుస్తుంది. కేశవరావు ఉన్నత భావాలు గల వ్యక్తి. ఎన్నో సంఘాలలో పనిచేసిన అనుభవం ఉంది. ఉదయాన్నే ఇద్దరూ ఇంటి ముందు ఉన్న చెట్ల మధ్యలో కూర్చుని ఇంగ్లీషు, తెలుగు పేపర్లు క్షుణ్ణంగా చదువుతారు. కాసేపు వాకింగ్కి వెళ్ళొస్తారు. ఇంటి పని, వంట పని అన్నీ కలిసే చేస్తారు. మధ్యాహ్నం టీవీతో కాలక్షేపం, సాయంత్రం టేప్ రికార్డర్లో పాటలు వింటూ టీ తాగుతూ కనిపిస్తారు. రామ్ పొద్దున వెళితే సాయంత్రం 6 గంటలకు ఇల్లు చేరతాడు. కేశవరావు నాగమణిలు కనబడితే విష్ చేసి పలకరిస్తాడు. అప్పుడప్పుడు వీళ్లతో కూర్చుని మాట్లాడుతూ ఉంటాడు. ఈసారి వీళ్ళ అమ్మా నాన్నలు వచ్చినప్పుడు అడగాలి, పెళ్లి సంబంధాలు ఏమైనా చూస్తున్నారా అని అన్నది నాగమణి భర్తతో. అవునవును, మన వాళ్లల్లో ఎవరైనా మంచి అమ్మాయి ఉంటే చెప్దాం కూడా అన్నాడు కేశవరావు. ఆ వారంలోనే దూరపు బంధువులను ఎవరినో కలవడానికి వచ్చారు వెంకటకృష్ణ, రాధ. అలాగే కొడుకు దగ్గర 2 రోజులు ఉండి విడదామని పనంతా తీరాక ఇద్దరూ కేశవరావు గారింటికి వచ్చారు. పలకరింపులయ్యాక నాగమణి చొరవ తీసుకుని, ఏమండి అన్నయ్య గారు, రామ్ని 8 రోజులు ఒంటరిగా ఉంచుతారు? పెళ్లి చేస్తే ఇద్దరూ ఒకరికొకరు తోడుంటారు కదా అన్నది నాగమణి. అవునమ్మా, మేము చెప్తూనే ఉన్నాం, కానీ మా వాడు పెళ్లి మాటే ఎత్తనీయటం లేదు అన్నాడు వెంకటకృష్ణ. ఈయన మాట ఏవి చెల్లుబాటు అయ్యేటట్లు లేదు, రాధని అడగాలి అని. ఎన్నో రకాలుగా మంచి సంబంధం, మన వాళ్ళు ఎవరికైనా చెప్తే బంగారంలాగా చేసుకుంటారు అనుకున్నది. మగవాళ్ళిద్దరూ బయటికి వెళ్లడం చూసి రాధతో మాటలు కలిపింది. రాధగారు, మీరేమనుకోనంటే ఓ మాట అడుగుతాను. రామ్ని 1 సంవత్సరకాలంగా చూస్తున్నాను. బుద్ధిమంతుడు, ఉద్యోగస్తుడు, పెళ్లి సంబంధాలు చూస్తున్నారా అని అడిగింది. అయ్యో, అనుకోవడానికి ఏముందండి, నాకు ఆ దిగులే ఉంది. ఎన్నో సంబంధాలు వదులుకుని 4 ఏళ్ల క్రిందట వాడికి నచ్చిన అమ్మాయినే పెళ్లి చేశాం. కానీ 4 రోజులైనా కాపురం చేయకముందే కాదు కూడదు అనుకుని ఇద్దరూ విడిపోయారు. ఎవరు ఏం చెప్పినా వినలేదు. అమ్మాయి బాగా చదువుకుంది, వీటితో పాటు సంపాదిస్తోంది, ఇద్దరూ హాయిగా బ్రతుకుతారు అనుకున్నాం. కానీ ఇలా 3 నాళ్ల ముచ్చట అవుతుంది అనుకోలేదు. పోని, అయ్యిందేదో అయ్యిందే, మళ్ళీ పెళ్లి చేసుకో అంటే వీడేం మాట్లాడడు అంది రాధ కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ. ఇలాంటివన్నీ ఈ రోజుల్లో మామూలైపోయాయి రాధగారు, మీరేం బాధపడకండి. వాళ్ళు మనసుకు నచ్చిన వాళ్ళు దొరికినప్పుడు వాళ్లే చేసుకుంటారు. ఈ విషయాలు తెలియక మీ మనసు నొప్పించాను, క్షమించండి అన్నది నాగమణి. అంత మాట అనకండి, ఇందులో క్షమాపణలు ఎందుకు? మీరైనా వాడి మనసులో ఏముందో తెలుసుకుని పెళ్లి కొప్పిస్తే మీకెప్పటికీ రుణపడి ఉంటా అన్నది రాధ. అయ్యో, అంత మాట అనకండి, సావకాశంగా మాట్లాడి కనుక్కుంటానండి. బంగారం లాంటి అబ్బాయి, తొందరపాటులో ఎన్నో జరుగుతూ ఉంటాయి, అన్నింటినీ దిద్దుకుంటూ ముందుకు పోవాలి. కానీ జరిగింది తలుచుకుంటూ కూర్చుంటే ఎలా, ఎలా సాగుతుంది అన్నది నాగమణి ఓదార్పుగా. 4 రోజులయ్యాక ఓ రోజు తీరుబడిగా భర్తతో ఈ విషయమంతా చెప్పింది. ఇద్దరూ కలిసి రామ్తో ఈ విషయాలు మాట్లాడాలి అనుకున్నారు. అనుకున్నట్టే ఆదివారం నాడు భోజనానికి పిలిచి భోజనం మాటా మంతి అయ్యాక రామ్తో ఈ విషయం కదిపారు.
మీ అమ్మగారు నీ పెళ్లి విషయం చెప్పారు. అసలు ఏం జరిగిందిరా? నీ అంత మంచివాణ్ణి వదులుకున్న అమ్మాయి పిచ్చిదైనా కావాలి, లేకపోతే పొగరు మోతైనా అయ్యుండాలి. జరిగిందేమిటో తెలిస్తే భవిష్యత్తులో ఏం చేయాలో ఆలోచిద్దాం. నీకు అభ్యంతరం లేకుంటే ఉన్నది ఉన్నట్టు చెప్పు. నీకు మాట్లాడడం ఇష్టం లేకపోతే ఈ విషయాన్ని శాశ్వతంగా వదిలేద్దాం అన్నారు కేశవరావు. కొంత బాధ, కొంత మొహమాటంగా, అదేమీ లేదంకుల్, పెద్దవాళ్ళు మా అమ్మా నాన్నల తర్వాత నా గురించి ఇంతగా ఆలోచిస్తున్న వాళ్ళు మీరే అంటూ చెప్పుకొచ్చాడు రామ్. మ్యాట్రిమోనీలో చూశాం చందన సంబంధం. అమ్మాయి బాగుంది, తెలివైంది, క్యాంపస్ సెలక్షన్లోనే ఎంఎస్సీలో జాబ్ సంపాదించింది. ఓ మోస్తరు మధ్యతరగతి కుటుంబం, ఇద్దరు ఆడపిల్లలు, అన్నీ బాగున్నాయి అనిపించింది. పెళ్లికి ముందు ఫోన్లో మాట్లాడడం తప్ప ఎక్కువ కలిసింది లేదు. ఫోన్లో చాలా బాగా మాట్లాడేది, తీరా పెళ్ళయ్యాక తెలిసింది తనకసలు అప్పుడు పెళ్ళంటే ఇష్టం లేదని. భర్త, పిల్లలు, ఇంటి బాధ్యతలు ఇవేవీ లేకుండా హాయిగా సంపాదిస్తూ ఖర్చు పెట్టుకుంటూ దేశ విదేశాలు తిరుగుతూ ఉండాలని. మా అమ్మా నాన్న తనకు అనాగరికుల్లా చాదస్తంగా కనిపించారట. నా ఉద్యోగం, జీతం తనకు గొప్పగా అనిపించలేదు. ఇంతటి ఉద్యోగానికి మీ వాళ్ళు కట్నమడిగారు అని దెప్పి పొడిచేది. మా అమ్మ వాళ్లతో ఉన్న నెల రోజుల్లో వాళ్లను అలక్ష్యం చేయడం, తిన్న పళ్ళెం కూడా తీయకుండా వెళ్లడం, ఇష్టం వచ్చినట్లు ఎదురు మాట్లాడడం నేను భరించలేకపోయాను. మంచిగా చెప్పాలని చూశాను, కానీ తను చాలా అహంకారంగా మాట్లాడి నేను ఇలాగే ఉంటాను, ఇష్టం లేకపోతే ఎవరి దారిన వాళ్ళు పోదాం అంటూ మాట్లాడేసరికి నేను భరించలేకపోయాను. చిరికి చిరికి గాలివాన అయినట్టు చివరకు విడాకుల వరకు వెళ్ళింది. ఇందులో నా తప్పేంటో నాకు ఇంతవరకు అర్థం కాలేదు. మళ్ళీ పెళ్ళంటేనే భయంగా ఉంది అన్నాడు రామ్. ఇవాళ రేపు పిల్లలు అలాగే ఉన్నారు, ముఖ్యంగా ఆడపిల్లలు. మితిమీరిన స్వేచ్ఛ, చిన్న వయసులోనే పెద్ద ఉద్యోగాలు, సంపాదన ముందు మిగతా జీవితమంతా చిన్నగానే కనిపిస్తుంది. పెళ్ళంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం, అనుభూతులు పంచుకోవడం అనేది మర్చిపోయి నేను నాది అనేవి ముఖ్యం అనుకుంటున్నారు. నీ విషయంలో జరిగిందే చిన్న విషయమేమీ కాదు, కానీ ఎంతటి విషాదానికైనా ఓ ముగింపు ఉంటుంది రామ్. అందరు అమ్మాయిలు అలానే ఉంటారని అనుకోకు, నీకు తగిన అమ్మాయి తప్పకుండా నీకు దొరుకుతుంది. రాములో ధైర్యం నూరిపోయడానికి ప్రయత్నించారు కేశవరావు, నాగమణి గారు. రామ్ విషయాలు తెలిసాక మరింత సన్నిహితమయ్యారు నాగమణి, కేశవరాళ్ళు. రామ్ని సొంత కొడుకులా చూసుకుంటున్నారు, తమకు తెలిసిన అమ్మాయిల గురించి వాకపు చేస్తున్నారు. ఓ రోజు సాయంత్రం వరండాలో కూర్చుని టీ తాగుతూ కేశవరావు అన్నాడు, నాగమణి వెనకటికెవరో చంకలో పిల్లనెత్తుకుని ఊరంతా వెతికిందట, అట్లానే ఉంది సంగతి అన్నాడు. భర్త పరాచికానికి ఏదైనా అన్నా దాంట్లో విలువైన సమాచారం ఏదో ఉంటుందని ఏ విషయంలో ఈ సామెత చెప్పారు శ్రీవారు? నా మొద్దుబుర్రకు అర్థం కాలేదు, కొంచెం విడమర్చి చెప్పండి అన్నది నాగమణి. అదేనోయ్, మీ తమ్ముడి కూతురు సిరి ఆ మధ్య అంటూ గుర్తు చేశాడు. అవునండి, ఇప్పుడు మీరంటే గుర్తొచ్చింది, పాపం అది ఎంత మంచి పిల్ల, ఎంతో తెలివైంది, ఏంటో దాని లైఫ్ అట్లా అయిపోయింది. ఇప్పుడైనా ఎవరైనా మంచి పిల్లవాడు దొరికితే బాగుండేది. ఓసారి తమ్ముడితో మాట్లాడతాను. అసలు ఇదంతా మనం ఆ సమయంలో ఇండియాలో లేకపోవడం వల్ల జరిగింది అంటూ బాధపడసాగింది నాగమణి. నిజమే, మంచి సంబంధం, అన్నీ కుదిరాక ఆలస్యం చేయడం ఎందుకని మీ తమ్ముడు హడావిడిగా పెళ్లి చేయడం, పెళ్ళయి నెల రోజులు కాకుండానే విడాకుల దాకా రావడం, పాపం మీ తమ్ముడి బాధ చూస్తే చాలా బాధ అనిపించింది. సిరిలాంటి అమ్మాయికి ఇలాంటి పరిస్థితి రావడం నాకు ఆశ్చర్యంగానే ఉంది. సరే సరే, నీ తమ్ముడితో మాట్లాడు, మళ్ళీ సంబంధాలు ఏవైనా చూస్తున్నారేమో. మన రామ్ లేదు, అబ్బాయిది ఇదే పరిస్థితి కదా, అంతా బాగుంటే సిరికి రామ్ను ప్రపోజ్ చేస్తే బాగుంటుందేమో అన్నాడు కేశవరావు. అవునండి, నాకు ఆ ఐడియానే రాలేదు, ఇద్దరూ మంచి పిల్లలే, రామ్ను చూస్తే ఎవరో పరాయవాడు అనిపించదు, అలాగే సిరి కూడా మన కళ్ళ ముందు పెరిగిన పిల్ల, దాని బ్రతుకు ఇలా ప్రశ్నార్థకంగా మిగిలిపోవడం నాకు బాధగానే ఉంది. మీరన్నట్లు ఇద్దరికీ జత కుదిరితే అంతకన్నా సంతోషం ఏముంటుంది అనుకున్నట్లే తమ్ముడు శ్రీనివాస్కి ఫోన్ చేసింది. మామూలు పలకరింపులయ్యాక, సిరి సిరి ఎలా ఉందిరా, ఏముంటుంది, సంబంధాలేవైనా చూస్తున్నారా అని అడిగింది. అది గట్టిగా ఏ విషయం చెప్పడం లేదక్కా, ఏమన్నా అడిగితే కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంది, నీ మరదలు రోజు ఈ ప్రస్తావన తీసుకొస్తుంది, ఈ దిగులుతో ఆరోగ్యం పాడు చేసుకుంటుంది. సిరేమో చూద్దాంలేమ్మా ఇప్పుడు తొందర ఏముంది అంటుంది.
అలాగంటే ఎలారా, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కానీ దానికి కాస్త నిదానంగా నచ్చ చెప్పండి. అది ఒప్పుకుంటే మనకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు, మాట్లాడదాం అన్నది. సరే అక్కయ్య, ఆదివారం సిరితో మాట్లాడతా, తన నిర్ణయం చెప్పగానే చెప్తా అన్నాడు తమ్ముడు శ్రీనివాస్. ఆదివారం సెలవు కావడానా ఇంట్లోనే ఉంది సిరి. పొద్దున్నే లేచి తల్లికి ఇంటి పనుల్లో సాయం చేసి ఇల్లు సర్ది స్నానం చేసి ఫ్రెష్గా డ్రెస్అప్ అయి ల్యాప్టాప్ మీద పని చేసుకుంటున్న కూతుర్ని చూస్తూ ఇలాంటి పిల్లన పని చేయదు పొగరుబోతు అంటూ దూరం చేసుకున్న దుర్మార్గుడు అనుకున్నారు. తండ్రి వచ్చిన అలికిడికి చేస్తున్న పనాపి రండినన్న కూర్చోండి అన్నది సిరి. అమ్మా సిరి అంటూ చెప్పబోయాడు. ఏంటి నాన్న, ఏమైనా అడగాలి అనుకుంటున్నారా అన్నది. జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పటికైనా నువ్వు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండి ఉంటే చూడాలని ఉంది అమ్మా. మీ అమ్మని చూస్తున్నావు కదా, ఆరోగ్యం కూడా బాగాలేదు, నీ గురించిన దిగులుతో రోజురోజుకి కుంగిపోతోంది. సారీ నాన్న, మీ అందరినీ ఇంతగా బాధ పెట్టినందుకు. నేను తొందరపడ్డాను కానీ ఇంతదాకా వస్తుందని నేను ఊహించలేదు. పోనీ అమ్మా, కాలాన్ని వెనక్కి తీసుకురాలేం. ముందు జరగాల్సిన వాటి గురించి ఆలోచించాలి. నువ్వు ఊ అంటే సంబంధాలు చూస్తాం. నాగమణి అత్త ఫోన్ చేసి నీ మనసులో ఏముందో అడిగి చెప్పమంది అన్నాడు తండ్రి. నిజమేనన్నా, ఆ టైంలో అత్త ఉంటే ఈ విషయం ఇంత దూరం వచ్చేది కాదు. సిరి కళ్ళల్లో నీళ్లు. నువ్వేమి దిగులు పడకు తల్లి, మనసులు కలవాలని ఏమీ లేదు. మనసులు కలవని కాపురాల కంటే ఎవరికి వాళ్ళు బ్రతకడమే కరెక్ట్ అన్నాడు శ్రీనివాస్. సరేనన్నా, మీరు ఏది కరెక్ట్ అనుకుంటే అదే చెయ్యండి అంది సిరి. అదే విషయాన్ని అక్కతో చెప్పాడు శ్రీనివాస్. మంచి అబ్బాయి అయితే మాట్లాడక్క, సిరి పెళ్లి టైంలో నువ్వుంటే ఇదంతా జరిగేది కాదు. సిరికి కూడా నువ్వంటే ఎంతో నమ్మకం అన్నాడు శ్రీనివాస్. పోనీలేరా, జరిగిన దాన్ని మర్చిపోయి ఇప్పుడు ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. ఈ రోజుల్లో ఇవన్నీ మామూలే. అబ్బాయితో ఓసారి మాట్లాడి అన్ని విషయాలు చెప్తాను, సిరితో మాట్లాడి నిర్ణయం తీసుకుందాం. రామ్తో సిరి గురించి చెప్తూ నా మేనకోడలు అని కాదు కానీ సిరి నిజంగా చాలా మంచి పిల్ల, దాన్ని వదులుకున్నవాడు నిజంగా మూర్ఖుడే అయ్యుండాలి. అది గలగలా పారే సెలయేరు లాంటిది. అది ఎక్కడ ఉంటే అక్కడ జీవం ఉట్టిపడుతూ ఉంటుంది. దానితో జీవితం పంచుకునేందుకు పెట్టి పుట్టాలి. అదృష్టవంతుడివి నువ్వు, ఎందుకు కాకూడదు. నువ్వు సరేనంటే నేను సిరిచందనతో మాట్లాడతాను, మీ ఇద్దరి జంట చక్కగా ఉంటుందని నేను మీ అంకుల్ అనుకుంటున్నాం అన్నది నాగమణి. మీరింతగా చెప్తున్నారు కాబట్టి సరే ఆంటీ, ఇంతకుముందు చందన విషయంలో కూడా ఇలాగే చెప్పారు అందరూ. ఆమె మంచిదానిలాగే కనిపించింది. నిజానికి చెడ్డ అనడానికి కూడా ఏమీ లేదు, కానీ అదేదో తన స్వేచ్ఛను హరించేసినట్లు, అసలు పెళ్ళంటేనే ఇష్టం లేనట్టు గొంతులో దుఃఖం అడ్డుపడింది రామ్కు. ఇద్దరికీ చిన్నతనం కదా రామ్, పెళ్ళంటే తను ఏదో ఊహించుకుని ఉంటుంది. మబ్బుల్లో నీళ్లు చూసి ముంత వరకపోసుకున్నట్లు నీలాంటి వాణ్ణి వదులుకుని తను మాత్రం ఏం సుఖపడుతుందిలే అన్నది నాగమణి. ఓ ఆదివారం ఇద్దరిని ఫోన్లోనే ఇంట్రడ్యూస్ చేసింది. ఒకరి గురించి ఒకరు చెప్పుకున్నారు. చాటింగ్లో అభిరుచులు అభిప్రాయాలు పంచుకున్నారు. ఇద్దరిని కలిపి పెళ్లి చూపులు ఏర్పాటు చేద్దామనుకునేలోగా దేశవ్యాప్తంగా కరోనా లాక్డౌన్ మొదలైంది. కరోనా ఆంక్షలతో 6 నెలలు గడిచిపోయాయి. సిరి రామ్ ఫోన్ కాల్స్ ఆన్లైన్ చాటింగ్లతో మరింత దగ్గరయ్యారు. ఒకరి గతం మరొకరు ప్రశ్నించకుండా, ఒకరినొకరు నొప్పించుకోకుండా జాగ్రత్తగా మాట్లాడుకునేవాళ్ళు. నిజంగానే ఎవరికి తగినవాడని వాళ్లకు ప్రకృతి నిర్ణయిస్తుందా? దానికి విరుద్ధంగా చేసినందుకే తమ పెళ్లి విఫలమయ్యిందా అనుకున్నారు ఎవరికి వాళ్ళు. కరోనా తగ్గుముఖం పట్టాక ఇద్దరూ కలుసుకోవాలి అనుకున్నారు. ఇంట్లో కాకుండా ఏదైనా హోటల్లో కూర్చొని మాట్లాడుకుందాం, ఆ తర్వాత ఇంటికి వస్తాను అన్నది సిరి. అనుకున్న సమయానికి అరగంట ముందే బుక్ చేసిన టేబుల్ దగ్గర కూర్చున్న రామ్ దూరం నుండి నీలం రంగు చీరలో తెల్ల గులాబీలా నడిచొస్తున్న అమ్మాయిని చూసి గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. జుట్టును వెనక్కి తీసుకుంటూ టేబుల్ నెంబర్ని పరిశీలిస్తూ వస్తున్న అమ్మాయి తన టేబుల్ దగ్గరికి రావడం, మీరు రామ్ కదూ అంటూ సందిగ్ధంగా ఆశ్చర్యంగా అడగడం. అప్పుడు గుర్తొచ్చింది రామ్కు, వెతుకుతున్నదేదో దొరికినట్టు, ఎప్పుడో పోగొట్టుకున్న విలువైన వస్తువేదో చేతికందినట్టు. మీరు, నువ్వు చందన అన్నాడు రామ్. అప్పుడే అతడి మొహాన్ని దగ్గరగా చూసి గుర్తుపట్టినట్టు మీరు అభి అన్నది. అప్రయత్నంగా చేయిచాసిన అభిరామ్ చేతిని అందుకుంది సిరిచందన. చిరపరిచితమైన చేతి స్పర్శ ఇద్దరిని
వివశులను చేసింది. ఐఎమ్ సారీ, నేను అప్పుడు తొందరపడ్డాను అన్నదామె. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, నేను అర్థం చేసుకోలేకపోయాను. ఏం ఆర్డర్ చేశారో ఏం తిన్నారో తెలియదు. ఇద్దరూ కలిసి ఇంటికొచ్చారు. చాలా కాలం తర్వాత అనుకోకుండా వచ్చిన మేనకోడల్ని చూసి ఆశ్చర్యపోయింది నాగమణి. మీరిద్దరూ ఎక్కడ కలిశారా అంటూ రామ్ వైపు చూసింది. రామ్ ఏమీ మాట్లాడకుండా సిరివైపు చూశాడు, ఏం చెప్పాలి అన్నట్టు. నాగమణి, సిరి లోపలి గదిలోకి వెళ్ళారు. రామ్ హాల్లో కేశవరావు ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు. నాగమణితో జరిగిందంతా చెప్పి, అత్తయ్య, నువ్వు పరిచయం చేసిన రామ్ అభిరామ్ అని నాకు తెలియదు. నేను సిరిచందన అని తనకు తెలియదు. ఎలాగైతేనే కాదనుకుని విడిపోయిన మమ్మల్ని మళ్ళీ ఒకటి చేసిన పుణ్యం నీదే అంటూ అత్త కాళ్లకు వంగి దండం పెట్టింది సిరి. కేశవరావు నాగమణి పెళ్లి పెద్దలుగా రెండు కుటుంబాలను పిలిచి రిజిస్టర్ ఆఫీస్లో మరోసారి ఇద్దరిని కలిపారు. మబ్బులు విడిన ఆకాశంలా నిర్మలమైన మనసులతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.